మనల్ని హత్య చేశాక కొట్టడము తిట్టడము చేయకుండా డైరెక్ట్ కోర్టులో పెడతానంటే ఎంతమంది అయినా వంటలు చేస్తారు, ఎవరెవరిని చేయడానికైనా సిద్ధంగా ఉంటారు, తీర్చేసుకుంటారు, కసేక్కర్లేదు, డబ్బులు ఇస్తే ఎవడైనా చేస్తాడు. ఎందుకంటే మనకి ఏదన్నా భయం ఏంటంటే మర్డర్ చేసిన తీసుకెళ్లి పోలీసులు సాఫ్ చేస్తారు అనే భయం. ఇప్పుడు పోలీసులకి ఆ భయం కాదు, వాడు ఏ కోర్టులో నా మీద చెప్పకుండా ఉంటే చాలు అనే స్టేజ్లో ఉన్నారు. అది ఒకవైపున లీగల్గా, రెండో పక్కన ప్రభుత్వాలు. మనం గనక వాళ్ళకి తేడా వచ్చేస్తుంది, వైసీపీ ఓడిపోయాడా పోనీ, తెలుగుదేశం కూడా చేసింది, మా తెలుగుదేశం వాళ్ళకి ఏదైనా చిన్నది గోరు చుట్టూ వచ్చిందా, వెంటనే నలుగురు వైసీపీ వాళ్ళని లోపలేసి, ఈ స్టైల్లో అయితేనే మనం బతుకుతాం, మనకు మెయిన్ పొజిషన్స్ ఉంటాయి. ఇది గత 40 ఏళ్లలో ఎన్నడూ చూడనటువంటి స్టేజ్. మన రషీద్ విషయంలో జరిగింది ఏంటంటే ఒక కానిస్టేబుల్ అక్కడ ఉంటే జరిగింది, బట్ వాళ్ళు మర్డర్ చేసుకుంటారని అనుకోలేదు, కానీ కానిస్టేబుల్ అక్కడ ఉండగా జరిగింది. కానిస్టేబుల్ ఏం చేయలేకపోవడం అన్నటువంటిది అక్కడ పాయింట్ ఒకటి. ఇవన్నీ నడి రోడ్డు మీద జరుగుతుంది, ఎక్కడ ఊరవతలో పొలాల్లో అడవుల్లో తీసుకెళ్ళి చంపట్లేదు. అందరూ ఉండగా నడి రోడ్డు మీద ఇంట్లో ఉన్నవాడు లాక్కొచ్చి మరీ నరకడమో, లేదంటే పెట్రోల్ బస్ తగలబెట్టడమో, బండరాయితో మోదడమో, మరి దాన్ని ఎలా అనుకోవాలి? దాంట్లోనే హత్య క్రూరంగా చేస్తున్నారు, ఒక ధైర్యం అంటున్నా, కానీ అందులో పార్టీ ఇన్వాల్వ్మెంట్ గా, కానీ అక్కడ వాడు ధైర్యం తెలుగుదేశంలో ఉన్న మా వెనకాల ఉంటదిలే అనేది సపోర్ట్ ఉంది మాకు. బట్ ఇక్కడ ఇది పక్కా రాజకీయ హత్య, ఇతను